చిలక మహా అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర కలిగినటువంటిది ఈ సీతాకోచిలక. ఎంత అద్భుతమో అంటే అది అనుక్షణం మారుతూ గొంగలి పురుగు నుండి సీతాకోచిలకలా మారి మనందరికీ ఆదర్శప్రాయమైపోయింది. అది అందవిహీనమైనటువంటి గొంగలి పురుగు నుండి అందమైన సీతాకోచిలకలా మారిపోయింది. అది ముళ్ళగరికలతో కూడిన శరీరాన్ని పోలిన గొంగలి పురుగు నుండి ముళ్ళగరికలే లేనటువంటి అందమైన సీతాకోచిలకలా మారిపోయింది. అసలు ఈ గొంగలి పురుగు సీతాకోచిలకలా మారిపోయిందా, లేకపోతే గొంగలి పురుగు వేరు సీతాకోచిలక వేరా? అనంతగా మారిపోయింది ఆ గొంగలి పురుగు సీతాకోచిలకల. మనల్ని కూడా ప్రతి క్షణం అనుక్షణం మారుతూ బుద్ధిహీనమైనటువంటి అందవిహీనమైనటువంటి జీవిత మార్గం నుంచి అందమైన బుద్ధివంతమైన జీవిత మార్గంలోకి నడవమని తెలియజేస్తుంది ఈ సీతాకోచిలక. మనల్ని కూడా మనం ముళ్ళగరిక లాంటి చెడు మార్గాన్ని వీడి ముళ్ళగరికలే లేనటువంటి పూలపాంకు వంటి మంచి మార్గంలోకి నడవమని ఈ సీతాకోచిలక మనకు తెలియజేస్తున్న జీవిత సత్యం. గుడ్డు నుంచి బయటికి వచ్చి గొంగలు పురుగులా ఈ లోకాన్ని చూసి, గొంగలు పురుగులా నేను ఉంటే నేను ఎవరికి ఉపయోగపడకుండా నా జీవితాన్ని నా తనువును చాలించవలసి వస్తుందని అనుక్షణం గొంగలి పురుగులా ఉంటూ మారుతూ మారుతూ గొంగలి పురుగుగానే 3 సార్లు మారి బలంగా శరీరాన్ని తయారు చేసుకొని బలమైన శరీరం నుంచి లాలాజలాన్ని అధికంగా ఉత్పత్తి చేసి ఆ అధిక లాలాజలంతో గూడును నిర్మించుకొని ఆ గూడు అనేటటువంటి చీకట్లో దాదాపుగా 15 రోజులు మగ్గి అలా మగ్గి ఉన్నటువంటి ప్రతి క్షణం తన కోరికను ఆ పరమేశ్వరునితో, పరమేశ్వర నేను ఇంత అందవిహీనంగా ఉండి లోకానికి ఉపయోగపడని జీవిగా నేను ఉండదలుచుకోలేదు నాయన, నన్ను ఏ రకంగానైనా అందంగా సుందరంగా 10 మందికి ఉపయోగపడేలా తయారు చేయినైనా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రతి క్షణం ఆ చీకటిలో మగ్గి ఉన్నటువంటి ఆ గొంగలి పురుగు పదే పదే ప్రార్థించడం మూలంగా ఆ పరమేశ్వరుడు 15 రోజుల తర్వాత ఆ గొంగలి పురుగును చీకటి అనేటటువంటి గుహ నుంచి, వెలుగు అనేటటువంటి ఈ లోకంలోకి రప్పించి అందమైనటువంటి సీతాకోచిలక రూపాన్ని ఇచ్చి, ఆ సీతాకోచిలక రూపాన్ని 10 మంది చూసి కన్నుల విందుగా, సమస్త లోకానికి కన్నుల విందును కలిగించేటటువంటి సీతాకోచిలకలా మారిపోయాను నేను చూడు అని 10 మందిని ఆకర్షిస్తూ, అంతేకాకుండా పూల యొక్క మకరందాన్ని తీస్తూ ఆ మకరందంతో పాటు పుప్పొడిని తీసుకొని వేరే పువ్వుపై వాల్చి వేరే పువ్వుపై వేసి పూల జాతి చెట్ల జాతి మొత్తం అభివృద్ధి చెందేలా సమస్త లోకానికి ఎంతో మేలు చేస్తుంది ఈ సీతాకోచిలక. నాయనా, నీవు కూడా గొంగలి పురుగులా ఉండక నాలా ప్రయత్నించి ప్రతి క్షణం మారి సీతాకోచిలకలా మారు. నీకు ఆ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే పరోపకారం కోసం మాత్రమే. ఈ వాస్తవాన్ని నమ్ము. నీవు అద్దాల మేడ లాంటి అందమైన 5 అంతస్తుల భవనంలో నిర్మించుకున్నప్పటికీ, నివసిస్తున్నప్పటికీ, అంతేకాకుండా అందమైన సొగసైన ఖరీదైన పొడవైన కారు నీకు ఉన్నప్పటికీ, ఎంతో ధనం నీకు ఉన్నప్పటికీ ఇవేవి నీ జీవిత చర్మ దిశలో ఇవి నీతో రావు. నీ జీవిత చర్మ దిశలో వచ్చేది కేవలం నీ అంతరాత్మ మాత్రమే. నీ అంతరాత్మ చెప్పిన మాటను విను. పదే పదే అంతరాత్మను నీవు అడుగు. ఆ అంతరాత్మ చెప్తున్నటువంటి జీవిత సత్యం ఇదే. నీవు ఏ రూపంలో ఉన్నా సమాజానికి 10 మందికి ఉపయోగపడేలా ఒక పని చేయి. అదే నీ కర్తవ్యం. అందుకోసం మాత్రమే నీవు ఈ లోకంలోకి వచ్చావు. ఇదే జీవిత సత్యం. గొంగలి గురువు ఎప్పుడూ చీకట్లో మగ్గి ఉండదు. ఆ గూడును చీల్చుకొని ఆ గొంగలి పురిగే సీతాకోచిలకలా మారి ఈ సమస్త లోకానికి ఏ రకంగానైతే ఉపయోగపడుతుందో నీవు కూడా చెడు మార్గాన్ని వీడు. ముళ్ళగరిక లాంటి చెడు మార్గాన్ని వీడి
ఇంత అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి పూలపాంకు లాంటి మంచి మార్గములోకి వచ్చి గొంగళి పురుగులా ఉండక సీతాకోకచిలుకలా మారి సమాజానికి ఉపయోగపడు. అదే నీ జీవిత పరమార్థం. ఈ సత్యాన్ని నీవు గుర్తించు. అదే సీతాకోకచిలుక గొంగళి పురుగు నుంచి మారి నీకు తెలియజేస్తున్నటువంటి ఒకనొక జీవిత సత్యం. ఈ సత్యాన్ని మనమందరము అర్థం చేసుకొని మనం మన జీవితాన్ని పరమార్థం చేసుకుందామని, ఇదే ఆధ్యాత్మిక సత్యమని, ఆధ్యాత్మిక సత్యం ఎల్లప్పుడూ నీకు మేలే చేస్తుందని, ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యం పరోపకారం మాత్రమే అని, ఈ సత్యాన్ని నీవు గ్రహించి నీ జీవితాన్ని ధన్యం చేసుకుంటావని తెలియజేస్తూ గొంగళి పురుగులా ఉండక సీతాకోకచిలుకలా మారి సమాజానికి ఉపయోగపడు అని ఆ సీతాకోకచిలుక తెలియజేసేటటువంటి ఈ సత్యాన్ని మనమందరం ఆచరించి మన జన్మను కూడా తరింప చేసుకుందాం. ఈ సత్యాన్ని నమ్మి మన జీవితాన్ని కూడా ధన్యం చేసుకుందాం. ఇదే జీవిత సత్యం. ఈ సత్యాన్ని మనం ఎల్లవేళలా ఆచరిస్తూ మన జీవితాన్ని ప్రతి క్షణం మార్చుకుంటూ ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని సాగిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.